हाई अंडी हेलो वेलकम टू अवर् चैनल नेनु मी शिरीषा ईरोज मन चैनल रेसीपी वच्चेसी गुम्मडिकाय वडियालतो करीनी एला तयारु चेसुकोवालो ईरोज वीडियोलो चूसेद्दामंडी रेसीपीनी स्टार्ट चेसेद्दाम। ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక గిన్నెని పెట్టుకుని ఈ గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ ఎలాగా వేడైన తర్వాత దీనిలో గుమ్మడికాయ వడియాలను తీసుకుని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వడియాలు అనేవి। ఈ గుమ్మడికాయ వడియాలను ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది చూసేయండి। ఫుల్ వీడియోని కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను। సో ఈ విధంగా గుమ్మడికాయ వడియాలను మంచిగా కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి। చూసారు కదా ఎంత చక్కగా మనకి కలర్ అనేది వచ్చినాయో। ఇలాగే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కకి తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా ఆవాలను వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని మీడియం సైజ్ ఆనియన్స్ ని ఒక 3 తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి। అలాగే 3 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి। ఈ విధంగా వేసుకొని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత దీనిలోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలండి। ఈ విధంగా కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం। ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు salt యాడ్ చేసుకోవాలండి। ఆనియన్స్ మగ్గడానికి సరిపడగా salt అనేది యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం। ఇలా మొత్తం కలిసిలా తిప్పేసుకుని మూత పెట్టేసుకుని సిమ్ లో పెట్టేసుకుని ఈ విధంగా మగ్గించేసుకోవాలండి। ఈ విధంగా ఆనియన్స్ అనేవి బాగా మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఒకటి యాడ్ చేసుకోవాలండి। ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి। టొమాటో ముక్కలు వేసుకొని ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గించేసుకుందామండి। ఈ విధంగా టొమాటో ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకుందాం। రెడ్ చిల్లీ పౌడర్ని ఒక 2 టీ స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా మీరు ఎంత స్పైసీనెస్ తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం అనేది। ఇలాగ కారం వేసుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకుందామండి। ఒక పెద్ద గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం। ఇలా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే చింతపండు పులుసుని యాడ్ చేసుకుందామండి। ఈ విధంగా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి। చిన్న కప్ తోటి ఒక కప్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి। ఈ విధంగా చింతపండు పులుసుని వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా తిప్పేసుకుందామండి। ఇలాగే చింతపండు పులుసుని కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి। ఈ విధంగా salt ఒకసారి చెక్ చేసుకుని salt ని యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం। ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలండి। ఈ విధంగా హై ఫ్లేమ్ మీద మంట పెట్టేసుకుని ఈ విధంగా కుక్ చేసేసుకోవాలి। ఇలాగే ఇక్కడ మనకి పులుసు అనేది కుక్ అవుతుంది కదండి, ఈ టైంలోనే మనం గుమ్మడికాయ వడియాలను తీసుకుని ఒక 2 వడియాలను తీసుకుని ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకోవాలి। ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి। మిగిలిన వాటిని ఈ విధంగా వడియాల కింద యాడ్ చేసేసుకుంటున్నాను। మీరు కావాలనుకుంటే మొత్తం కూడా క్రష్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి। ఈ విధంగా వడియాలను వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం। ఈ విధంగా ఒకసారి తిప్పేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుని కుక్ చేసేసుకోవాలండి। ఈ విధంగా కర్రీ అనేది మనకు చూస్తారా దగ్గర పడిపోయింది కదండి, ఈ విధంగా చక్కగా మనకి టేస్టీ టేస్టీ గుమ్మడికాయ వడియాల కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి। ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది, చాలా చాలా బాగుంటుంది। మనం ఏ వడియంతో రెసిపీ చేసుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అండి। పెసరు వడియాలు కానివ్వండి, పిండి వడియాలు కానివ్వండి, ఏవైనా సరే ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయండి వడియాలతోటి రెసిపీ అనేది। సో చూసారు కదా గుమ్మడికాయ వడియాలతో కూడా రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి। ఈ విధంగా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ వడియాల కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి। సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా మన ఛానల్ కొద్దిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి। సో నెక్స్ట్ మరొక మంచి టేస్టీ రెసిపీ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందామండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, థ్యాంక్ యూ।